కోవిడ్ ఆర్థిక పరిస్థితులు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగానే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజలపై భారం తగ్గించేందుకే కేంద్రం చమురుపై ఎక్సైజ్ ఛార్జీలు తగ్గించిందన్నారు. అయితే తెలంగాణ రాష్ట ప్రభుత్వం మాత్రం సెస్ తగ్గించలేదన్నారు. అన్ని రాష్ట్రాలు తగ్గించినా ఈ ప్రభుత్వం మాత్రం తగ్గించకపోవడంతో అత్యధిక ధరలున్నాయన్నారు. తెలంగాణ రైతులను ఆదుకోవాల్సింది పోయి పంజాబ్ లో రైతులను కేసీఆర్ కలుస్తున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యా విధానం నిరుపేదల కోసమేనని కేసీఆర్ కు దీనిపై కనీస అవగాహన లేదన్నారు. కేసీఆర్ కేజీ టూ పీజీ ఏమైందని నిలదీశారు. పెట్రోల్ ఛార్జ్ తగ్గించి కొంత ఉపశమనం కలిగించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. మళ్ళీ నిన్నటి రోజు మరోసారి పెట్రోల్ ధరలు కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయాన్ని తగ్గించుకొని మరి ఈ యొక్క పెట్రోల్ ధరలు తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. గ్యాస్ మీద కానీ డీజిల్ మీద కానీ అదేవిధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. పెట్రోల్ మీద డీజిల్ మీద ఎంత ధర పెరిగితే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. గత నెల రోజులుగా అనేక రాష్ట్రాలు తగ్గించాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావచ్చు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించి ప్రధానమంత్రి గారి యొక్క విజ్ఞప్తి మేరకు అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో పాటు మేము కూడా మరి మీతో ఉంటాము, మేము కూడా కలిసి వస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్ మీద డీజిల్ మీద ఛార్జ్ తగ్గించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. అది ధరలు పెరిగే కొద్దీ నాకు ఆదాయం వస్తుంది అనే విధంగా గత నెల రోజులుగానే 2,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం 2 సార్లు తమకు వస్తున్నటువంటి ఆదాయాన్ని తగ్గించుకుంది, అనేక రాష్ట్రాలు కూడా తగ్గించుకున్నాయి. అత్యధికమైనటువంటి దేశంలో అత్యధికమైనటువంటి పెట్రోలు రేటు మన తెలంగాణలో ఉన్నది, ఆంధ్రలో ఉన్నది. కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడైనా కొంత ఆలోచన చేసి ఈ యొక్క ప్రజల మీద పడుతున్నటువంటి భారాన్ని కొంత మేరకు తగ్గించాలి. అత్యధికమైనటువంటి పన్ను ఈరోజు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి తగ్గించుకోవాల్సిందిగా నేను కోరుతాను.